Hi friends, ఎలా ఉన్నారు? Welcome to Ramya's Tasty Kitchen. ఇవాళ మనము సాఫ్ట్గా స్పాంజీ స్పాంజీగా ఉండే ఇడ్లీస్ ఎలా చేయాలో నేర్చుకుంటాం. నేను ఈ కప్ తీసుకుంటా ఉన్నాను. ఈ కప్లో 5 కప్స్ ఉప్పుడు బియ్యము. చూడండి, అరవే కాడ్ అంటారు, మధ్యలో వైట్ వైట్గా ఉంటుంది బియ్యము. ఉప్పుడు బియ్యం తీసుకుంటా ఉన్నాము. 5 కప్స్ ఉప్పుడు బియ్యం తీసుకున్నాము. 1 కప్ ఉద్దిపప్పు తీసుకున్నాము. 1 స్పూన్ మెంతులు తీసుకున్నాము. ఇవన్నీ కలిపి వాటర్ వేసి నానబెట్టాలి. 5 అవర్స్ నానబెట్టిన తర్వాత రుబ్బుకోవాలి. పిండి రుబ్బుకున్నాము. 1 ఇంత సాల్ట్ వేసి కలిపి పెట్టేస్తాము. రేపు మార్నింగ్ లేసి ఇడ్లీ పెట్టుకుంటాం. నైటు పిండి ఉప్పేసి కలిపెట్టినాం కదా, మార్నింగ్ లేసి దాంతో తగినంత సోడా వేసి కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేసుకుంటాం. ఒక పక్క ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ పూసి పెట్టుకున్నాము. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో పోసి పెడతాము. ఇలా ఇడ్లీ పోసేసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత మనం చూస్తాము మన ఇడ్లీ రెడీ అయిపోతుంది. 15 మినిట్స్ అయిపోయిందండి, చూస్తాము. వావ్, సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయిపోయింది. వేడివేడి ఇడ్లీ పైన కొద్దిగా ఘీ వేసి తింటే చాలా బాగుంటుందండి. చూడండి మన ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో. నేను సైడ్ డిష్ దీనికి 1 కోకోనట్ చట్నీ, సాగు, ఇడ్లీ పొడి అంటారు కదా, దీంతో తినపోతాను. చాలా బాగుంటుందండి, తప్పక ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.